కృష్ణా జిల్లా, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు. కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా, రాజధాని ఎఫెక్ట్ ఉందా అని పొద్దున్న లేచి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని తింటా ఉంటారు క్వశ్చన్లు. ఆ క్వశ్చన్లు తీసుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి. కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంది అనేదానికి 100% బలంగా చెప్పేదానికి, మీకు తెలియపరిచేదానికి 16లో ఒక్క నియోజకవర్గం కూడా, అంటే కొన్ని 2-3 నియోజకవర్గాలు టైట్ ఫైట్లో ఉన్నాయి గెలిచేస్తాయని చెప్పి మీకు అందరికీ అభిప్రాయం ఉంటుంది. కానీ 16కు 16 జన సైనికులు టీడీపీ సపోర్టర్స్ అందరూ ముందుకెళ్లడంలో జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత, రకరకాల రీజన్స్ ఉన్నాయి దీంట్లో. సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఫ్యాక్టర్స్ పనిచేసి 16కు 16 నియోజకవర్గాల్లో కూటమి గెలుచుకున్నదానికి 100కి 100% ఆస్కారం ఉంది. ఫొటోస్ తీసుకోండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి. లైవ్లో చూస్తున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ మర్చిపోవద్దు. కృష్ణా జిల్లా అంటే రాజకీయం డిస్కస్ చేయకుండా ఇంకో పాయింట్కి పొద్దున్నేసి సాయంత్రం వరకు వెళ్ళని జిల్లా ఏమైనా ఉందంటే అది కృష్ణా జిల్లా. నెక్స్ట్ సార్. సో ఆల్రెడీ మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు, టీడీపీ పోటీ చేసినటువంటి 13 నియోజకవర్గాలు గట్టిగా గెలుచుకునేదానికి 100కి 100% ఆస్కారం ఉంది. అది మంత్రి అయినా సరే, మామూలు నార్మల్ పర్సన్ అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా సరే, టీడీపీ నుంచి వచ్చి వైసీపీకి వెళ్ళినా ఎవరైనా సరే, ఇక్కడ 13 నియోజకవర్గాల్లో ఓడిపోవడం ఖాయం. ఎంత పెద్ద మినిస్టర్ అయినా సరే, తోపులు అయినా సరే, 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా, ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా సరే, ఏ మినిస్టర్ అయినా సరే, ఎవరైనా సరే, ఇక్కడ ఓటమి చవి చూడక తప్పదు. అలాగే మీకు జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి ఒక నియోజకవర్గం ఖచ్చితంగా మంచి టఫ్ ఫైట్ ఇచ్చి దానికంటే మంచి క్యాండిడేట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఆ ఒక్క నియోజకవర్గం కూడా, అంటే మొత్తం నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ దిశగా వెళ్ళడానికి జనసేన కూడా ఆ ఒక్క నియోజకవర్గం కైవసం చేసినానికి 100% ఆస్కారం ఉందండి. నెక్స్ట్ సార్. ఇకపోతే బీజేపీ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి 2 నియోజకవర్గాల్లో బీజేపీ సహజంగా ఫీలింగ్ ఏంటంటే ఇనిషియల్గా ఉన్నది, బీజేపీ కంటెస్ట్ చేస్తున్నట్టు 2 నియోజకవర్గాలు ఓడిపోద్ది. ఎందుకంటే బీజేపీ గుర్తిందా చెప్పినట్టుగా ఎవరికి తెలుస్తుంది కృష్ణా జిల్లాలో బీజేపీ ఎందుకు తెలుస్తుందని. ఒకసారి కూటమి కట్టి ముందుకు వస్తే అదే కూటమి మేము సపోర్ట్ చేస్తామని జనాలు కూడా కూటమి కడితే ఆ రిజల్ట్స్ ఇలా ఉంటాయి సార్. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అసైన్డ్ ల్యాండ్లు కానీ జమీందారీ ల్యాండ్లు కానీ ఎటువంటి పట్టా లేకుండా మీ శిస్తులో మీద ఉండి మీరు ఆధీనంలో ఉన్నటువంటి భూములకు కానీ సర్వే చేసి మీకు పట్టా ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తి హక్కులతో 10 సంవత్సరాల నుంచి కనుక మీరు దాంట్లో వ్యవసాయం చేస్తూ ఉంటే దాన్ని పట్టా భూమిగా పరిగణిస్తూ దాన్ని అమ్ముకునే హక్కు అన్ని హక్కులు కూడా అసైన్డ్ ల్యాండ్ తో కలిపి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటానని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మేనిఫెస్టో సూపర్ సిక్స్ అని చెబుతున్నాడు. నిరుద్యోగ వృత్తి గతంలో 2014లో చెప్పిందే ఆయన, అప్పుడు ఇవ్వలా. అదేవిధంగా 3 సిలిండర్లు ఇస్తానని 2014లో చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాడు, అప్పుడు ఇవ్వలా ఇప్పుడు ఇవ్వలా. అదేవిధంగా 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెబుతున్నాడు. ఆయన హయాంలో 34 లక్షల మందికి పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షల 34 వేల మందికి ఇస్తున్నాడు. ఉన్నటువంటి పెన్షన్లు కూడా పీకేసి దానికి సగం పీకే సగం మందికే 4000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాడు. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఇచ్చినటువంటి మాటని ఎన్నికలు అయిపోగానే మర్చిపోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఎంతమంది కలిసి వచ్చినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపటం వీళ్ళ వల్ల కాదు, ఈ గుడివాడ నియోజకవర్గంలో ఇది ఒక ప్రయోగశాల. గుడివాడలో నన్ను ఓడించాలంటే మరి రాయ వెంకటేశ్వర వారిని ఇన్ఛార్జిగా పెడతారు. పెట్టి ఎన్నికలు ఇంకా 3 నెలలు ఉండేదాకా ఆయనే ఉంటాడు ఇన్ఛార్జి. ఆయనే పాపం కాలు కుంటి కాలు వేసుకుని కుండుకుంటా ఈడ్చుకుంటా మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా తిరుగుతాడు, వేసేస్తా పొడి చేస్తా తీసేస్తా అని. తర్వాత నువ్వు పనికి రావలేరా బాబు అని చెప్పి ఆల నాయకులే ఆయన పక్కన పెట్టి విజయవాడ నుంచి అమెరికా నుంచి ఎవడో ఒకడో బొఫ్ఫన్ కానీ తీసుకొస్తారు, తీసుకొచ్చి పోటీ పెడతారు. పోటీ పెట్టగానే ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో మరి రాయ వెంకటేశ్వర ఖర్చు పెట్టిన ఖర్చు లిస్ట్ అంతా రాసి వాళ్ళకి ఇస్తాడు. నేను హాల్టింగ్ అధ్యక్షుడిగా ఇక్కడ హాల్టింగ్ ఇన్ఛార్జిగా నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టాను నా పరిస్థితి ఏంటని చెప్పి వాళ్ళు సెటిల్ చేస్తారు. ఆ సెటిల్ చేయగానే ఆయన తీసుకుని ఇక బాయ్ వర్క్ చేయటం మొదలు పెడతాడు. 3 నెలలు నాని నీకు టైం దగ్గరకు వచ్చింది, నేను వేసేస్తా, రోజులు లెక్కెట్టు, 45 రోజులు లెక్కెట్టు, 35 రోజులు లెక్కెట్టు, 14 రోజులు లెక్కెట్టు అని ఈ సొల్లు కబుర్లు చెబుతా తిరుగుతాడు రాయంకేశ్వరరావు. ఏంటంటే ఆయనకు ఆ కర్మ పట్టింది,
2004లో ఆయన శాసనసభ్యుడిగా ఉండగా 99లో వాళ్ళ అన్న చనిపోతే ఆయన శాసనసభ్యుడు అయితే 9-4లో నేను సీటు తెచ్చుకుని ఆయన కాదని నేను గెలిచాను. ఆయన నాకు మీద ఈర్ష, ద్వేషం, అసూయ, ఎందుకంటే నేను ఆయన కన్నా 15 ఏళ్ళు చిన్నాయన్ని. 4 సార్లు గెలిచాను, ఎట్టి పరిస్థితిలో నేను ఓడించాలని చెప్పి ఆయన కంకణం కట్టుకుని ఆ వచ్చినటువంటి అమెరికా బొఫూన్కి బాయ్ లాగా వెనకాల తిరుగుతున్నాడు. కాలి ఈ లక్ష్మీనరసింహపురం గ్రామంతో నాకు 36 ఏళ్ల సంబంధం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా పేరు పేరున పలకరించగలిగినటువంటి శక్తి నాకుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలో పూర్తిగా నాకు తెలిసినటువంటి వ్యక్తిని. ఇక్కడ మీతో ఏ టైంలో వచ్చినా, ఎవరు వచ్చినా, ఎక్కడికి వచ్చినా కూడా మీకోసం నిలబడేటువంటి వ్యక్తిని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాలు బాగుండాలని చెప్పి, మీ పిల్లలు మంచిగా చదువుకోవాలని చెప్పి నాడు నేడు స్కూల్స్ ను ఆధునీకరణ చేసి ఫుడ్ కానించి, బట్టలు కానించి, బూట్లు కానించి, ఇంగ్లీష్ మీడియం కానించి అన్ని ఒక తండ్రిలాగా చూసి మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని తపన పడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా మీకు ఏ రకమైనటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా లక్షలు ఖర్చు అయినా కూడా ప్రభుత్వం భరించి మీకు ఏ చిన్న ఆర్థిక ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, విద్యాదీవన్ కావచ్చు, వసతిదీవెని కావచ్చు, ఏదో రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పి తపన పడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చి తండ్రి పేరు చెప్పి నా తండ్రిలాగా అధికారాన్ని మీరు ఇస్తే గనక మీకోసం పనిచేస్తానని చెప్పి నీతితో నిబంధనతో ఎంతమంది కలిసి వచ్చినా రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా ఎన్నికల మేనిఫెస్టోలో 6, 9 అని పెట్టి అలమకాని హామీలు వాళ్ళు ఇస్తున్నా కూడా చెప్పగలిగిందే చేయగలిగిందే చెప్తానని చెప్పి దమ్ముగా ఈరోజు ఈ గ్రామం తీసుకుందాం. ఒక విలేజ్ సెక్రటరీ ఉండేవాడు 2-3 గ్రామాలకు కలిపి, ఇద్దరు ఈ గ్రామంలో అటెండర్లు ఉండేవారు పంచాయతీ ఆఫీస్ లో. ఈరోజు ఈ గ్రామంలో విలేజ్ సెక్రటరీ నిర్మాణం చేసి 10 మంది ఎంప్లాయీస్ ని మీ దగ్గర పెట్టి మీకు మరి ఎంతమంది ఉన్నారు వాలంటీర్లు గ్రామంలో? 19 మంది వాలంటీర్లను పెట్టి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మీ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద పార్లమెంటుకి అసెంబ్లీకి ముద్రించి మరి చంద్రశేఖర్ గారిని పార్లమెంట్ సభ్యులుగా నన్ను శాసనసభ్యుడిగా గెలిపించాలని చెప్పి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటూ సెలవు తీసుకున్నాను.